మంచి సవాల్ విసిద్ద కూడా స్వీకరించకుంటా ఎందుకంటే కొత్తగా పిసిసి అయ్యిండు ఇటువంటి సవాల్ చేస్తనే కదా ఈ ప్రజల్లా పోతే కదా పేరు వచ్చేది కాబట్టి తుసుమన్నడు దానికి తోడు ఒక కొండం దొవి ఎలకన పట్టినట్టు ఏదో జిరాక్స్ పేపర్ తెచ్చి మంది ఊరంతా పేపర్ తెచ్చి ఇదో పెద్ద నేను కబ్జా పెట్టినట్టు నేనేదో కాలేజ్ యూనివర్సిటీ ఆ కాలేజ్ పేపర్ల మీదనే పెట్టినట్టు నేను హాస్పిటల్ దాని మీదనే పెట్టినట్టు అది ఏంటి అబద్ధాలు అబద్ధం ఆడితే కూడా కనీసం అట్కినట్టు ఉండాలి ఏదైనా చెప్తే కూడా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కుదుందాక అబద్ధాలేనా మనిషికి ఒకసారి పేపర్ తెచ్చేటప్పుడు దాని వెనుక ఉందని సూచన చెప్పాలి ఏదో మీడియా ఉందని చెప్పేసి వాళ్ళ ముంగట పేపర్ చూపించేసి మన మీద ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేసి పోతే అయిపోతా అయిపోతా జవాహర్ నగర్ ఉన్నది అక్కడ మొత్తం గవర్నమెంట్ ల్యాండే ప్రైవేట్ ల్యాండ్ లేదు దేవేందర్ గౌడ్ సంధి కూడా అక్కడ ఇల్లు అయినవి ఆయన పట్టాలు ఇప్పించింది కొన్ని చాలా మంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి వాళ్ళంతా పేద ప్రజలు దాంట్లో మా సీఎం కేసీఆర్ గారు ఒక పెద్ద మనిషితోటి అంతకుముందు 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే అందరు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకు రోడ్ లేదు ఓ డ్రైనేజ్ లేదు ఓ కరెంట్ లేదు ఓ స్తంభం లేదు ఓ ఇంటి నంబర్ లేదు ఓ పట్టా లేదు అసలు దాన్ని మా సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతో పెద్ద ఆలోచనతో ఇక్కడ పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇక్కడంతా గవర్నమెంట్ ల్యాండ్ల కట్టుకున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి గారు మా సీఎంకు మన సీఎంకు రిప్రజెంట్ చేస్తే 330 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను అందరు ఇల్లు కట్టుకుంటే దానికి జీవో తీసిచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ 2016 జీవో తీసిండు పేద ప్రజలు ఉంటారు జవాహర్ నగర్లో అని చెప్పి 330 ఎకరాలు వీళ్ళందరూ కూడా గ్రామ క్రింద డిక్లేర్ చేసి వీళ్ళందరూ కూడా కట్టిన ఇండ్లకు ఓపెన్ ప్లాట్లకు అవన్నీ కూడా ఎక్సాబిష్మెంట్ 5 ఎకరాలు ఉండే అంతకుముందు అవన్నీ కూడా ఇండ్లు అయిపోయినాయి అంత అయిపోతే ఎంత మట్టుకు ఇండ్లు అయినాయో ఎంత మట్టుకు ఆ ఏరియా ఉందో ఆ సర్వే నంబర్లు అన్నీ కూడా చేసి జీవో తీసి జీవో తీసి ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు దాంట్లోనే నిన్న చెప్పింది అందరూ పాపం కొన్ని టీవీలో చూస్తే 5 ఎకరాలు అంటున్నారు అది ఉన్నది 380 కదా నా కొడలు పేరు మీద ఆ సర్వే నంబర్ కూడా 448 రెడ్ మార్క్ పెట్టిన ఈ జీవోలో ఉన్నది 448 నా కోడలకు రిజిస్టర్ అయింది కూడా అల్లనే 350 గదాలు ఇదే సర్వే నెంబర్లో రిజిస్టర్ అయింది ట్యాక్స్ ఎన్ఓసీ తీసుకున్నాము మున్సిపాలిటీకి వెళ్ళడం ఎన్ఓసీ ఉన్నది సేల్డ్ ఉంది ట్యాక్స్ కట్టాము నేను అక్కడ పేద ప్రజలకు ఒక హాస్పిటల్ లేదు 200,000 జనాభా ఉన్నారు ఇప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచిన అది కార్పొరేషన్ అయింది అక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి నాకు మెడికల్ అంతకుముందే నేను గెలవని ఏం చేసిన రోజు ఒక బస్సు పెట్టా ఒక ఇల్లు కిరాయి తీసుకొని రోజు ఒక బస్సు పెట్టి ఆ బస్సులో అందరినీ రోజు ముగ్గురు డాక్టర్లను పెట్టా ఇంట్లో పెట్టి రోజు టెస్ట్ చేసేవరకైనా బీమార్ చూస్తెక్కుందనుకో వాళ్ళని బస్సు ఎక్కించి మా హాస్పిటల్ దొక్కపోయి టెస్టులన్నీ చేపించి మళ్ళీ తీసుకొని వస్తుంది రోజు ఇంకెక్కువ సీరియస్ ఉంటే మాది మెడికల్ కాలేజ్ కదా మాకు రోజు పేషెంట్స్ చాలా మంది అవసరం
ఎందుకంటే మనం డాక్టర్లను తయారు చేసేది ఆ మెడికల్ కాలేజ్ నేను రోజు ఇప్పటి కూడా మాకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇండియాలో ఫస్ట్ గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది కూడా నేనే కాబట్టి ఈ 350 గదాలు తీసుకొని నేను ఎందుకో చిగుంటుంది అప్పటికి ఒక ఒక ఫ్లోర్ వేసిన పర్మిషన్ కూడా ఉంది శాంక్షన్ కూడా ఉంది బిల్డింగ్ ఆల్రెడీ ఒక ఫ్లోర్ వేసి బోర్ వేసి ఉంటే దాన్నే నేను కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని బిల్డింగ్ కట్టి పోయిన సెప్టెంబర్ 9th నా బర్త్డే ఇంకా ఏడాది కాలే సెప్టెంబర్ 9th వస్తే అది బర్త్డే ఆ బర్త్డే నాడు నేను ఈ ప్లాట్ కొని ఇది ఎన్ఓసి ఇవన్నీ కూడా ఇంకా ఎన్ఓసి ఉండే కదా ఇవన్నీ సర్టిఫికేట్ చేసుకొని ఎన్ఓసి తీసుకొని ఇది ఎన్ఓసి సర్టిఫికేట్ ఇట్లా తీసుకొని ఆ బిల్డింగ్ కట్టి పేద ప్రజల కోసం నేను ఓపెన్ చేస్తే గవర్నమెంట్ కబ్జా పెట్టిండు చేసిండు 5 ఎకరాలని చెప్తాడు ఏం న్యాయం అది కనీసం చూసుకునే ఓసి కూడా లేదా సోయి కూడా లేదా బట్ట కాల్చి ఒక పెద్ద మంచి మీద వేసేదేనా నీ పని అదేనా నీ డ్యూటీ అదేనా నీకు పిసిసి దానికే ఇచ్చిరా నన్ను ఎంపీ అయినప్పటి సంది బాధపడుతున్నాడు నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్ మెయిల్ చేస్తుండు నన్ను ఎంపీ అయినప్పటి సంది ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాను నా రైట్ ఇన్ఫర్మేషన్ కింద నా కాలేజీని మూపిస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు అప్పుడు కూడా ఆ పేపర్లను తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి చూపించిన ఆయన ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కాకముందు 2014 కట్టకముందు అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టి నాకు తెలియదు.